యేసుకు దగ్గరగా చేరుతా. అనుక్షణంబు యేసుని మార్నింగ్ చర్చ్. 2021 ఫిబ్రవరి 24. ఈనాటి ధ్యానం ఆదికాండం 37వ అధ్యాయం. యోసేపు కలలు, అన్నల అసూయ, తమ్ముని అమ్మకం. మన దైనందిన జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుడు ఎక్కడున్నాడు, మనకు ఎక్కడి నుండి కూడా సహాయం రావడం లేదేంటని సహజంగా ఆలోచిస్తుంటాం. అకస్మాత్తుగా ఉద్యోగాలు పోవడం, అనుకోని అనారోగ్యం, ఆర్థికపరమైన అనిశ్చితి, అంతుచిక్కనే సమస్యలు, అసలేమవుతుంది అనే ప్రశ్నలు. యోసేపు జీవితమంతా ఇలానే ఉంటుంది. ప్రస్తుతం ఈ అధ్యాయంలో అన్నల క్షేమం కోసం అంత దూరం ప్రయాణం చేసి వచ్చిన వాడిని సొంత అన్నలే చంపేద్దామనుకున్నారు. రూబేను మాటలతో గోతిలో పడేశారు. గొయ్యి చాలా లోతుగా ఉంది, నీళ్లు కూడా లేవు, పడవేసినప్పుడు దెబ్బలు కూడా తగిలుండొచ్చు. యోసేపు పరిస్థితిని ఆలోచించండి. సొంత అన్నలే ఆ గోతిలో పడవేయటం ఏంటి? అకస్మాత్తుగా ఎదురైన ఈ విపత్తు యోసేపును ఎలాంటి పరిస్థితిలోకి తీసుకువెళ్ళిందో కదా. గోతిపైన అన్నలు, గోతి లోపల యోసేపు, ఇద్దరిది ఒకే ఆలోచన. యోసేపు కలల పరిస్థితి ఏంటని ఇలా ఆలోచిస్తుండగానే, అరే అటుపట్టుకోండ్రా, ఇటుపట్టుకోండ్రా, లాగండ్రా చిన్నగా అంటూ మళ్ళీ యోసేపును బయటికి తీశారు. పాపం యోసేపు, బయటికి తీసినంతసేపు లేదు ఆనందం. ఇష్మాయేలీలకు అమ్మేశారు. ఇదొక అనుకుని పరిణామం. వాళ్ళు తీసుకువెళ్ళి ఫోతిఫరుకు అమ్మారు. ఒకవేళ యోసేపు ఏంటి నా గమ్యం అని అనుకున్నాడేమో. ప్రియదేవుని సంగమా, యోసేపు జీవితంలో ఆకస్మికంగా, అనుకోకుండా, హఠాత్తుగా వచ్చిన పరిణామాలు దిక్కుతోచని పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళాయి. మన జీవితంలో కూడా అంతే. కొన్నిసార్లు మనల్ని పడవేసిన వారే పైకి లాగుతారు, లాగే లోపులోనే అమ్మేస్తారు. అసలేమర్థం కాదు. ఈ విషయాలన్నిటిలో యోసేపు ఎక్కడా కూడా మాట్లాడినట్లు కానీ, ఎదుర్కొన్నట్లు కానీ మనకు సమాచారం లేదు. ఒకవేళ యోసేపు దేవుని కలుపుగోలు కోసం వేచి చూశాడేమో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సంగముగా మరి ఒకసారి మీ వైపు చూడటానికి మీరిచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రభువా, యోసేపు జీవితంలో అకస్మాత్తుగా, అనుకోకుండా, హఠాత్తుగా జరిగినటువంటి విషయాలన్నిటిని బట్టి మీరు మాకు నేర్పిస్తున్న పాఠాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాల్లో ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మా జీవితాల్లో మీరు కలుపుగోలు చేసుకొని మా జీవిత గమ్యాలను మాకు ఆశీర్వాదకరంగా మార్చే దేవుడని మీరు మాకు తెలియజేస్తూ ఉన్నందుకై, జ్ఞాపకం చేస్తూ ఉన్నందుకై నీకు వందనాలు చెల్లిస్తూ మమ్మలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు సంఘములోని కుటుంబ సభ్యులందరికీ సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్. దగ్గరగా చేరుతా అనుక్షణం.